హాయ్ ఫ్రెండ్స్ ఫిలిం నగర్ బాగట్ట ఛానల్కి స్వాగతం సుస్వాగతం మీరు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ కాపు అంటే కులము కాదు కాపు కాచేవాడు కాపు కాచి కాపాడేవాడు అని అర్థం ఎవరు ఆపదలో ఉన్నా వాడికి కాపు కాచి రక్షించే గుణం కాపు సోదరుల్లో ఎక్కువగా ఉంటుంది అందుకే వీరికి పేరు వచ్చిందట ఈ వర్గం నుండి హీరోలు ఎంతమంది ఉన్నారో అందరికీ తెలుసు కానీ విలన్స్ ఎంతమంది ఉన్నారో ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటగా చెప్పుకోవాలంటే కైకాల సత్యనారాయణ గారు సత్యనారాయణ గారు మొదట్లో హీరో అవుదామనే ఇండస్ట్రీకి వచ్చారు కానీ విలనగా స్థిరపడాల్సి వచ్చింది అయితే ఆయన విలనగానే కాదు అందగా తండ్రిగా సోదరుడిగా యమధర్మరాజుగా కూడా రక్తి కట్టించి పాపులర్ యాక్టర్ అయ్యారు మరో గొప్ప నటుడు రావు గోపాలరావు గారు ముత్యాల ముగ్గు సినిమాలో ఆయన చూపించిన విలనిజం ఒక ట్రెండ్ సెటర్ అయిందనే చెప్పాలి రావు గోపాలరావు గారు అప్పుడప్పుడు మంచి పాత్రలు కూడా చేసేవారు అయితే విలనిజానికి పెట్టింది పేరు ఆయన ఇకపోతే తెలుగు సినీ పరిశ్రమలో రెండవ తరానికి మూడవ తరానికి వారధి అల్లు రామలింగయ్య గారు ఈయన పండించే విలనిజం వెరైటీగా ఉంటుంది కామెడీలో కన్నింగు అల్లు రామయ్య గారు చూపించినట్టుగా ఇంకెవరూ చూపించలేరు రావు గోపాలరావు గారి రామలింగయ్య గారి కాంబినేషన్ సూపర్ డూపర్ హిట్ అయింది వారిద్దరు ఎన్నో సినిమాల్లో కలిసి నటించారు ఆనాటి విలన్లో స్టార్ విలన్ రాజనాల్ గారు వీరందరికంటే మహానటులు ఎస్వి రంగారావు గారు ఆయన నటనా వాచకం టీవీ దర్పం మరెవరికీ రావు అనడంలో అతిశయోక్తి కాదు ఆయన విలనగా నటిస్తే ఆ సినిమా పక్కా హిట్ అయ్యేది ఒకవేళ హిట్ కాకపోయినా ఆ సినిమా డబ్బులు వచ్చేసేవట అందుకే ఎస్వి రంగారావు గారిని ఎక్కువగా విలనగా ఎంపిక చేసేవారు ఆ తర్వాత విలనగా హీరోగా మారిన శరత్ కుమార్ గారు తమిళంలో మంచి పేరు సంపాదించుకున్నారు ఈయన మన తెలుగులో కూడా కొన్ని సినిమాల్లో విలనగా నటించారు ఇకపోతే మన డాక్టర్ శ్రీహరి గారు మొదట్లో విలనగా ఆ తర్వాత హీరోగా మళ్ళీ విలనగా నటించి రీల్ స్టార్ బిరుదిని సొంతం చేసుకున్నారు శ్రీహరి గారు శ్రీహరి గారి లాగానే విలనగా ఆ తర్వాత హీరోగా మారిన వారిలో ఎంఆర్ రాధ గారు కూడా ఒకరు రాధిక గారి నాన్నగారు ఈయన అలాగే విజయకాంత్ గారు కూడా మొదట్లో విలనగా నటించి ఆ తర్వాత హీరో అయ్యారు అలాగే శ్రీకాంత్ గారు కూడా మొదట్లో విలనగా నటించి ఆ తర్వాత హీరో అయ్యారు మోహన్ బాబు గారు కూడా మొదట్లో విలనగా ఆ తర్వాత హీరోగా నటించారు ఇలా ఎంతోమంది విలన్లుగా నటించి హీరో అయిన వారు ఉన్నారు హీరోలుగా నటించి విలన్లు అయిన వారు ఉన్నారు వారిలో మొదటి వరుసలో ఉంటారు జగపతి బాబు గారు ఫ్యామిలీ సినిమాలలో నటించిన జగపతి బాబు గారు ఆ తర్వాత క్రూరమైన విలన్గా మారడం మనందరికీ తెలిసిన విషయమే ఇలా ఎంతోమంది హీరోల నుంచి విలన్లుగా విలన్ల నుంచి హీరోలుగా నటించిన వారు ఉన్నారు ఈ వీడియో ఇన్ఫర్మేషన్ కోసం మాత్రమే చేయడం జరిగింది ఇందులో ఎటువంటి పెడార్థాలు తీయకండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి జై జవాన్ జై కిసాన్ జై భారత్ జై హింద్ వందే మాతరం